నిర్మించి చూపించింది. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లాల్సినటువంటి భాసిల్లే విధంగా ఈరోజు భారతీయ సమాజంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భాసిల్లే విధంగా నిన్న యాదాద్రి మేము ఏర్పాటు చేసుకుని సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. అంటే ఏడున్న పురుడు పోసుకొని అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి 7 సంవత్సరాలలో అంటే 50 ఏళ్ళ సుదీర్ఘంగా పాలించినటువంటి 75 ఏళ్ళ ఒక 50 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలన, 20 ఏళ్ళ లేకపోతే 15 ఏళ్ళ టీడీపీ పాలన ఎవరితోని బేరీజ్ వేసుకున్నా కూడా ఈరోజు ఖచ్చితంగా తెరాస ముందంజలో వేసుకోవడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏ దిశగా మేము మాట్లాడినా కూడా దీంట్లో ఇంకా దీన్ని మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఛాయశక్తులు మేము కొట్లాడతాం, సాధిస్తాం. రాహుల్ గాంధీ గారు ఒక మాట ట్విట్టర్ లో, రాహుల్ గాంధీ గారు ట్విట్టర్ లో ఒక మాట, రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు ఆయన. అంటే రైతు పక్షాన నిలబడి మాట్లాడితే అచేతనావస్థలో ఉండి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతుల కోసం రాజకీయ, అంటే మీరు పార్లమెంట్ లో మాట్లాడితే ఏ అనేక సమస్యల మీద మొన్న ఒకసారి ఎప్పుడో సుదీర్ఘ ఉపన్యాసం చేసిండ్రు ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా జిడిపి పట్ల, దాని పట్ల రాహుల్ గాంధీ గారు అంటే ఆయన రాజకీయం చేస్తున్నారా లేకపోతే దేశ భవిష్యత్ గురించి మాట్లాడుతున్నారా, భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన మాట్లాడుతున్నారా? నాకైతే అర్థం కాలే. అంటే ఆయన నిజంగా పరిణతి చెందిన వ్యక్తియా, పరిణతి చెందని వ్యక్తియా, లేకపోతే రాజకీయాలలో ఉండాలనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో 2021 ఆగస్టులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని చెప్పేసి ఎందుకు సంతకం చేశారు అనేది కూడా నిన్న క్వశ్చన్ రైజ్ అయింది. రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు కదా, అదే ఈ రోజు తెలంగాణ రైతులు కొరుకుతాడని. వాస్తవమే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి మిగిలిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఖచ్చితంగా ఆ సైన్ చేస్తేనే అప్పటి వరకు మిగిలి ఉన్న ధాన్యాన్ని మేము కొంటామని చెప్పినటువంటి, ఏదైతే బియ్యాన్ని కొంటామని చెప్పిందో కేంద్ర ప్రభుత్వం దానికి సమ్మతితోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మాట వాస్తవమే. లిఖిత పూర్వక ఆధారాన్ని ఎవరు కాదనలేరు, తోసిపుచ్చలేరు.